ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి రాజులు లేరు, రాజ్యాలు లేరు, ఎంపైర్స్ లేరు, మీకంటూ ఒక చరిత్ర లేదు, ఒక బైబుల్ 2000 సంవత్సరాల క్రితం అని చెప్పడం తప్పితే, భారతదేశంలో జాన్ పాల్ గారు మాకు రాజులుండే, రాజ్యాలుండే, ఎంపైర్స్ ఉండే, మేము ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము 200 సంవత్సరాల క్రితం ఉన్నాం అని చెప్పడానికి ప్రామాణికంగా మీ దగ్గర ఒక ఆధారం లేదు. కేవలం 200 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ బ్రిటిషర్స్ తాలూకు వచ్చినటువంటి క్రిస్టియానిటీ అని నేను ఆపాదిస్తే ఏ రకంగా మీరు ఆన్సర్ చెప్తారు చెప్పండి. మీరు ఒక సున్నా మర్చిపోయారన్న, 200 కాదు 2000, 2000 సంవత్సరాల చరిత్ర. 2000 సంవత్సరాల్లో భారతదేశానికి యేసు ప్రభుల వారు రాలేదు. ఆయన శిష్యుడైన తోమా వచ్చాడు. తోమాతోని మాకు పని లేదండి, తోమాతోని పని లేదు. గూగుల్ సర్చ్ సరే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితంకి వచ్చినాడు. నా మాట మీద జాన్ గారు, నేను ఒకటి సూటిగా అడిగాను, భారతదేశంలో క్రిస్టియానిటీకి ఏం చరిత్ర ఉంది ప్రామాణికంగా చెప్పడానికి? మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, ఎంపైరర్స్ ఉన్నారా, లేదు బ్రిటిష్ కాలం కంటే ముందు మేము ఇక్కడ పుట్టున్నాం, లేదు ఇంకా సూటిగా చెప్తా మీకు, నాకు ఈ చరిత్ర ఉంది, నేను దీనికోసం పోరాడుతున్నా అని చెప్పండి. బైబుల్ ఉంది, భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు పుట్టి 30-40 సంవత్సరాలు కావస్తుంది, మీరు చదివినటువంటి చరిత్ర 2000 సంవత్సరాలది అని అంట. అవును, భారతదేశంలో క్రిస్టియానిటీకి ఉన్నటువంటి బేస్ అండి, క్రీస్తు శకం 52లో ద వెరీ ఫస్ట్ డిసైపుల్, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అపోస్టల్ థామస్, హీ కేమ్ టు ఇండియా. 52కు ముందు లేడా? 52కు ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎరుసలేములో ఉన్నాడు కదా. అప్పుడు ఎక్కడుంది మరి మీ మతం? ఎక్కడ 52 సంవత్సరాల తర్వాత ముందు, 1వ సెంచరీలో 2వ సెంచరీలో? ఇది మతం కాదు. అయ్యో, మతం కాదు, మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఈ భారతదేశంలో ఏమున్నాయి సూటిగా చెప్పండి. అంతకుముందు యూదులు ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, యూదులు ఉన్నారు. ఈ రోజు యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు పడట్లేదు, అదే ఇజ్రాయెల్ గొడవ. వాళ్ళకి పడుతుందా పడట్లేదా క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇక్కడ యూదులు ఉన్నారు కాబట్టి ఆ యూదుల దగ్గరికి థామస్ వచ్చాడు. అంటే ఈ యూదామతం కొనసాగింపే క్రిస్టియానిటీ. అంటే థామస్ కంటే ముందు యూదులు ఉన్నారు ఇక్కడ. అక్కడ బాబిలోనియన్ వార్ జరిగినప్పుడు కానీ, అష్యూరియన్స్ కానీ, ఈ టైంలో ఎప్పుడైతే యూదుల మీద దాడి జరిగిందో వాళ్ళు చెదిరిపోయారు. డయాస్పోర్ అంటారు దీన్ని. కాబట్టి అంతకుముందు నుంచే నిజదేవుని గురించి అంటే ఆనవాళ్ళు భారతదేశంలో ఉన్న యూదుల రూపంలో ఇప్పటికీ యూదులు ఉన్నారు. ఆ యూదుల దగ్గరికి యూదుడైనటువంటి తోమా వచ్చాడు. కాబట్టి యూదామతం కొనసాగింపు క్రిస్టియానిటీ. మూలాలు ఏంటంటే యూదులు ఉన్నారు కదా, యూదుల దగ్గరికి కదా థామస్ వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎప్పటి నుంచో నిజదేవుని గురించి 2024 వరకు మేము ఉన్నటువంటి దాఖలాలు ఇవి అని చెప్పండి. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరికి చెప్తా ఉన్నారు? చెట్లకు పుట్లకు చెప్తా ఉన్నారా? చెట్లకు పుట్లకు చెప్తా, నన్ను ఎందుకు ఎంటర్ చేస్తారు మీరు? ఎవరు చెప్తున్నారు? మణికంఠ స్వామి చెప్పినటువంటి వారు ఎవరు? ఎవరు ఎవరిని మతం మార్చారు మీరు అప్పుడు భారతదేశంలో? క్రీస్తు శకం 52 నుంచి అపోస్తలుడైన తోమా సువార్త చెప్పాడు. ఆయన చెప్పాడు ఎవరికి? అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ, ఆ రోజు బ్రాహ్మిన్స్ కానీ, ఆ హిందూస్ కానీ చెప్పాడు. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఇంకొకరు చెప్పారు. అక్కడి నుంచి సువార్త అనేది ప్రారంభమైంది. ఇప్పుడు నా దాకా వచ్చింది, మీ దాకా వచ్చింది, ప్రపంచం అంతా తిరుగుతుంది సువార్త. మౌర్యులు ఈ దేశంలో పాలించినటువంటి ఏ సంవత్సరం ఐడియా ఉందండి? ఎవరు? మౌర్యులు. ఐడియా లేదా? చంద్రగుప్త మౌర్యుడు ఎగ్జాక్ట్ డేట్ దేశాన్ని పాలించాడు. ఎగ్జాక్ట్ డేట్ 2000 సంవత్సరాల క్రితం. దానికి దీనికి సంబంధం ఏంటి? 5000 సంవత్సరాల క్రితం. దానికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు హిందూ సమాజం ఉందన్న. ఇప్పటికీ ఉంది హిందూ సమాజం కదా, ఇప్పటికీ ఉంది. ఒక ప్రామాణికంగా నేను 5000 సంవత్సరాల నాటి కాలాన్ని చెప్పుకుంటూ వస్తా. ఓకే, చంద్రగుప్తుడు మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత అశోకుడు, ఆ తర్వాత క్రితం చెప్తా. మీరు దేవుడి యొక్క ప్రామాణికంగా నేను జస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నారు. మళ్ళీ ఆది కాండంకి వెళ్ళి భూమిని సృష్టించారు అని చెప్తున్నారు. మీకు నేను చెప్పింది అర్థం కాలేదన్న. యూదామతం యొక్క కొనసాగింపు క్రిస్టియానిటీ అని చెప్తున్నా. యూదామతం ఎక్కడిది? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాం పిల్లలు వాళ్ళంతాని. అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు చేశాడు వారందరినీ. అంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి లింక్ ఉందని చెప్తున్నాను నేను. ఇది రిలీజన్ కాదని చెప్తున్నా. పోని, నేను ఇంకో విషయం చెప్తాను మీకు. కోనార్క్ అనే ఆలయం 10,000 సంవత్సరాల లాంటిది. ఓకే, 10,000 సంవత్సరాల నాటిది. ఓకే, లేదు తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఒక 3,000 సంవత్సరాల నాటిది. కానీ మీకు దేవాలయాలు అంటే చర్చిలు ఈ భారతదేశంలో ఎక్కడ ఇతిహాసం ఉంది? మా ఆలయం ఇగో ఇంత పురాతనమైంది. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి కదా, కల్వరి టెంపుల్ ఉంది కదా. అది టెంపుల్ కాదులేండి, అది టెంపుల్. యాక్చువల్లీ టెంపుల్, కల్వరి టెంపుల్ ఉంది కదా, టెంపుల్. జీసస్ కాల్స్ మినిస్ట్రీ అని చెప్పేసి తమిళనాడులో ఆయన పెద్ద ఆయన పాల్ దినకరన్ నడిపిస్తున్నాడు. అది కూడా నమ్ముతారు కదా, అంటే ప్రాంతం ఉంది అని నమ్ముతారు. అసలు నమ్మను, అది క్రిస్టియానిటీ నమ్మను నేను. దాంట్లో విభేదిస్తారా? క్రిస్టియన్ లో కూడా దొంగలు ఉన్నారా? ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది అన్న. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది. మీకు దేవాలయాలు పురాతనమైనవి చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు, క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న గొడవలు దేని గురించి?
ఆ భూభాగం గురించి. భూభాగం గురించి, జెరూసలేం గురించి కాదు, భూభాగం గురించి. జెరూసలేం అనేది ఏంటి, టెంపులా లేకపోతే మసీదా ఏంటి? ఒకప్పుడు అది సాల్మన్ ప్రార్థన చేసుకునేటువంటి మందిరం, సాల్మన్ టెంపుల్, జూస్ టెంపుల్. అది తర్వాత కాలంలో ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసి అక్కడ మసీద్ కట్టారు. అంతకు ముందు ఎవరు ఫస్ట్ జెరూసలేం కట్టింది? జూయిష్ టెంపుల్. జూయిష్ టెంపుల్ ఎవరు వాళ్ళు? జూయిష్లు అంటే అబ్రహాం పిల్లలు, యాకోబు పిల్లలు. క్రిస్టియన్ వాళ్ళు, ఆ యూదామతం కొనసాగింపే క్రిస్టియానిటీ. ఓకే ఓకే, సో వాళ్ళు క్రిస్టియానిటీ కదా? క్రిస్టియన్స్ కదా, యూదులు. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్? అవును, యూదు కొనసాగింపు క్రిస్టియానిటీ కదా. అవును. జెరూసలేం కట్టింది ఎవరు? సాలమన్. ఏ సంతతికి చెందినవాడు? క్రిస్టియానిటీకి చెందినవాడే కదా. కాదు, యూదుడు. యూదుడు, యూదుడికి క్రిస్టియన్ కి ముస్లిం కి పడట్లేదు అన్న. యూదామతం అన్నది బేస్మెంట్ అన్న, క్రిస్టియానిటీ భవనం అన్న. నేనేమంటానంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముతా ఉన్నాయి. అవును. పలిస్తీన్లు మాత్రం గొడవలు పడతా ఉన్నారు. అవును. వీళ్ళు గాజా మీదకి వేస్తా ఉన్నారు బాంబులు. అవును. ఇక్కడ భూభాగం గురించి ఒక గొడవ అయితే, అవును, ప్రధానమైన గొడవ దేని గురించి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అరేబియన్స్ తో గానీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ సోదరులతో గానీ, ఎందుకు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్? ఆ భూభాగం గురించి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆ సాలమన్ టెంపుల్ ని వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడ మసీద్ ఎప్పుడైతే కట్టారో మరలా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, యేసు ప్రభుల వారికి ఒక మందిరం అనేది ఉండదు అన్నారు. అది యేసు ప్రభు మందిరం కాదన్న, జూయిష్ టెంపుల్ ఇస్ డిఫరెంట్ చర్చ్ కాదు అది. క్రిస్టియన్ సోదరులు అంతా కూడా ఇజ్రాయెల్ కి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇట్ ఇస్ హిస్టారికల్ ప్లేస్ అన్న. ఏముంది అక్కడ, ఏముంది? బైబుల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. మందిరం లేదు. మందిరం మీరు చెప్పారు కదా లేదని. యేసు ప్రభు వాళ్ళకి మందిరం లేదు. యేసు ప్రభు మందిరం కట్టలేదన్న. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి చెప్పండి. అయ్యో, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. యేసు ప్రభు అడగండి, వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ క్రిస్టియన్, అడగండి. సాలమన్ టెంపుల్ లేదు అన్న, జీసస్ క్రైస్ట్ టెంపుల్ ఎక్కడుందని జస్ట్ గూగుల్ అన్న. లేదన్న, అయ్యో ఉందన్న. అన్న గూగుల్ తెలియని విషయం క్రిస్టియానిటీ గురించి నాకు తెలుసు, బైబుల్లో ఉన్నది. అర్థమవుతుంది, యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, అది సాలమన్ టెంపుల్ అది. సరే, బోధన ఎక్కడి నుంచి బోధించేవాడు? ఎక్కడి నుంచి బోధించేవాడు? యూదా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఈ బైబుల్ ఉంది కదా, పాత నిబంధన అంటారు దాన్ని, ఆ పాత నిబంధన నెరవేర్పు నేనే. మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో చదవడానికి, ఐ స్టడీ ఇట్ ఫర్ యు. ఓకే, వెయిట్ చేస్తాను, మీరు చదవండి, నాకు ఇబ్బంది ఏం లేదు. వేర్ ఇస్ ద టెంపుల్ ఫర్ లార్డ్ జీసస్? ఇప్పుడు మీరు చదవండి. చదవండి, ఏముంది అక్కడ, చదవండి ప్లీజ్. ఇది మీరు చదవాలి, నేను సెర్చ్ చేశాను. ద టెంపుల్ ఆఫ్ జీసస్ వాస్ లొకేటెడ్ ఇన్ జెరూసలేం ఆన్ టెంపుల్ మౌంట్. ఓకే, దాని కింద మీరు షో మోర్ అని కూడా. షో మోర్ నేను చదువుతున్నాను. ద టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ మౌంట్ మోరియన్ బై సాలమన్. మీరు చెప్పింది కదా, మీరు ఏమంటున్నారు? టెంపుల్ అంటే ఏంటి? నేను చెప్తాను, వస్తాను. రైట్, ఓకే. బై సాలమన్, నేను ఇంతవరకు చెప్పిన సాలమన్ టెంపుల్ అని చెప్పాను. And expanded by King Herod around 20 BC. The second temple was constructed Herod during the time of Jesus. Jesus ki viruddhuda kada. Evaru? Herod. Baddha chetru kada? Kada? Before going to the story, Herod evaro meer cheppali. Not story, history. Yes, history. History. History lo oka story anukundam. No, no, no. History, not story. Sir, anything.